వీడియోలో కే విశ్వనాథ్ గారు దర్శకత్వం వహించిన సినిమాలు, అట్లాగే ఆయనకు వచ్చిన అవార్డుల గురించి తెలుసుకున్నామండి. కాశీనాథుని విశ్వనాథ్ గారు దర్శకత్వం వహించిన సినిమాలు, మొట్టమొదటిగా ఆత్మగౌరవం, తర్వాత అల్లుడు పట్టిన భరతం, సిరిసిరి మువ్వ, సీతామహాలక్ష్మి, శంకరాభరణం, సప్తపది, ఆపద్బాంధవుడు, నేరము శిక్ష, శృతిలేయులు, స్వాతికిరణం, స్వాతిముత్యం, స్వర్ణకమలం, అమ్మ మనసు, శుభలేఖ, శుభోదయం, శుభ సంకల్పం, సిరివెన్నెల, సాగర సంఘం, స్వయం కృషి, జనని జన్మభూమి, చిన్నబ్బాయి, సూత్రధారులు, స్వరాభిషేకం, జీవిత నౌక, కాలాంతకులు, జీవనజ్యోతి, ప్రేమబంధం, చెల్లెలి కాపురం, నిండు హృదయాలు, చిన్ననాటి స్నేహితులు, ఉండమ్మ బొట్టు పెడత, కలిసి వచ్చిన అదృష్టం, ప్రైవేటు మాస్టారు, శారద, కాలం మారింది, ఓ సీత కథ, శుభప్రదం, మాంగళ్యానికి మరోబడి అనే చిత్రాలకు దర్శకత్వం వహించారు. అలాగే కె విశ్వనాథ్ గారు ఆదుర్తి సుబ్బారావు గారి దగ్గర కొన్నాళ్ళు సహాయ దర్శకుడిగా పనిచేశారు. ఆత్మగౌరవం అనే సినిమాతో విశ్వనాథ్ గారు దర్శకుడిగా మారారు. ఈ చిత్రానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి నంది బహుమతి లభించింది. ఆయన సినీ జీవితంలో పేరెన్నిక గన్న చిత్రం శంకరాభరణం. ఈ చిత్రం జాతీయ పురస్కారాన్ని గెలుచుకుంది. 1992లో రఘుపతి వెంకయ్య పురస్కారాన్ని అందుకున్నారు. ఇదే సంవత్సరంలో పద్మశ్రీ పురస్కారం కూడా అందుకున్నారు. 2016లో ఆయనకు దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారాన్ని అందుకున్నారు. కళా తపస్వి ఆయన బిరుదు. 1980లో జాతీయ ఉత్తమ కుటుంబ కథా చిత్రంగా శంకరాభరణం అవార్డుని గెలుచుకుంది. 1982లో నర్గీస్ దత్ జాతీయ సమైక్యతా ఉత్తమ చిత్రంగా సప్తపది అవార్డుని గెలుచుకుంది. 1984లో సాగర సంగమానికి జాతీయ ఉత్తమ చలనచిత్రం పురస్కారం లభించింది. అలాగే 1986లో స్వాతిముత్యానికి జాతీయ ఉత్తమ తెలుగు చిత్రం పురస్కారం లభించింది. 1988లో శృతిలేయులు చిత్రానికి జాతీయ ఉత్తమ తెలుగు చిత్రం పురస్కారం లభించింది. 2004లో స్వరాభిషేకం చిత్రానికి జాతీయ ఉత్తమ తెలుగు చిత్రం పురస్కారం లభించింది. 2017లో జీవిత సాఫల్య పురస్కారం రోటరీ క్లబ్ నుంచి అందుకున్నారు. 2021లో సైమా లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు అందుకున్నారు. 2022లో జీవిత సాఫల్య పురస్కారాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి అందుకున్నారు.